మరి మాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఈ శ్రీనివాస్ అనే అబ్బాయి మా పెద్ద కొడుకు వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివేయడం జరిగింది పత్తి పనిక గడ్డి గడ్డి తీసడానికి పత్తి పనికి మట్టి పనికి కానీ ఏ పని కానీ నా కొడుకు మస్తు కష్టపడ్డాడు కష్టపడకుండా వేణువంకలు చదువుకుంటా హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నా కొడుకు చదువుకుంటా పిహెచ్డీ దాకా చదివి చదివి తెలంగాణ పోరాటం చేసిండు నా కొడుకు లాఠీ దెబ్బలు పోలీసు దెబ్బలు పడ్డాడు 130 కేసులైన నా కొడుకు మీద నా కొడుకు నెల రోజులు జైల్లో కూడా ఉన్నాడు అక్కడ యూనివర్సిటీ దానికి ఎంట్రన్స్ రాసి అక్కడ సీట్ రావడంతో తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయ్యి దానిలో కూడా కొనసాగుతూ బాగా ఉద్యమంలో పోరాటం చేసుకుంటూ పోతుంటే అంచెలంచెలుగా టిఆర్ఎస్వి ప్రెసిడెంట్ దాకా ఎదగడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు తన ఒక పట్టుదలను తన శ్రమను తన క్రమశిక్షణను పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణను గుర్తించి మరి పార్టీ ఈరోజు ఎమ్మెల్యే హుజరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థిగా నియమించడం జరిగింది నా కొడుకు టికెట్ ఇచ్చిన కాంచి మాకు హ్యాపీగా ఉన్నది మేము ఏ ఊరికి పోయినా ఏ పల్లెకి పోయినా నా కొడుకును కానీ మమ్మల్ని కానీ మమ్మల్ని ఎదుర్కొంటా మీకు అంత మంచి జరుగుతుంది నీ కొడుకు గెలుస్తాడని మాకు మొత్తం జనం అంతా మాకు హామీ ఇస్తారు మాకు ఊళ్ళో కానీ మండలం మన వేణాక మండలం ఇక్కడ ఏ ఊరికి పోయినా ఏ పల్లె పోయినా కానీ నా కొడుకు నువ్వు గెలుస్తావని హామీ ఇస్తాను ఎమ్మెల్యే టికెట్ అంటే మామూలు విషయం కాదు కానీ ప్రజల ఆదరణ ప్రేమ మా కుటుంబ నేపథ్యం కూడా మేము అందరిలో 104లాగా దాదాపు నాకు కూడా 38 సంవత్సరాల రాజకీయాలలో మేము గ్రామస్థాయి రాజకీయాలు చేసినాం కానీ స్టేట్ వైడ్ రాజకీయాలలో మా కుటుంబాలు ఎవరికి కూడా ఇంతవరకు లేదు మాకు ఎందుకంటే ప్రజల ఆదరణ చూస్తే మామూలు రాజకీయాలలో ధనవంతులకు రాజకీయాలు నడుస్తాయని మామూలులకు నడవనే బయట కొంతమంది అనేవాళ్ళు కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే ఇది ధనవంతులకు ధనవంతులకు జరిగేటువంటి పోటీ కానీ ధనవంతునికును గరీబు బిడ్డకు ఇది పోటీ జరుగుతుంది ఈ పోటీలో ప్రజలే నిర్మాతలు కనుక ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు తప్పకుండా మాకు మా కొడుకును గెలిపిస్తారని చెప్పి మా ఆశాభావాన్ని మాత్రం వ్యక్తం చేస్తూ వారందరికీ మేము మా గ్రామం మా కుటుంబం పక్షాన వారందరికీ ప్రాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం